నమస్కారం వెంకటేశ్వరరావు. అసలు ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీ సంగతి ఎలా ఉన్నా బీజేపీ మాట ఎలా ఉన్నా టీడీపీ జనసేన రెండు కలిస్తే ఇక వైసీపీకి ఇంకా నూకలు చెల్లినట్టే పుట్టగతులు లేవు అనే ఇది ఎక్కువగా కనబడుతుంది. ఆయన మాటల్లో కానీ లేకపోతే ఆ పార్టీ ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళ దీంట్లో ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ టాక్ ఎక్కువగా ఉంది. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నారు అనుకోవచ్చా ఏదో రకంగా ఇద్దరిని రెచ్చగొట్టే వ్యవహారంలోకి? 100% అండి. దాంట్లో ఇవాళ రాజకీయాలు చూస్తున్నటువంటి ఫాలో అవుతున్న ఏ వ్యక్తిని అడిగినా కానీ చెప్తారు అది అని ఒక అది ఒక ప్రెస్టేషన్ లో వస్తున్నటువంటి మాటే అందమించే ఆ మాత్రం అర్థం చేసుకోలేకుండా రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయి? అవును, అది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆయన. అంటే ఎంతసేపు నేను నేనే పెద్ద గొప్పవాడిని నాకే తెలుసు అనే భావనలో ఆయన మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన మాటల్లో ఏదో ఊరికే రాణి చూసుకుందాం రాణి చూసుకుందాం రాణి చూసుకుందాం అంటే అంటే నిజంగా మేము ఫైటింగ్ వెళ్ళిపోతామా ఆయనతో? అట్లా అది ఒక పిచ్చి ఆలోచన, ఒక పిచ్చి చర్యల దగ్గరనే మేమైతే భావిస్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఏమంటున్నాం, మేము నీకులా మాట్లాడతలేదు కదా. ఇప్పుడు జనసేన పార్టీ స్టాండ్ ఏంటి, వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు. అవును, మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటం కోసం రాష్ట్రంలో మంచి కోసం ఏం చేయాలి చేయాలండి. ఇప్పుడు మనకి పురాణాలు ఉన్నాయి, రాముడు కూడా వెళ్ళి రావణాసురుడిని యుద్ధం చేయలేక హనుమంతుడిని సుగ్రీవుడిని ఈ మంది మార్పాలంతా వేసుకెళ్ళిన కారణం ఒక్కడే రాముడు కొట్లాడా? అవును, కొట్లే కాదు కదా. సో ఇక్కడ ఒక మంచి జరిగేటప్పుడు ప్రతి ఒక్కడి పాత్ర ఉండాలి, అందరి పాత్ర ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ అందరి పాత్రతో ఈ రాష్ట్రాన్ని మంచి చేద్దాం అనే ఒక ఆలోచనతో మేము ఆలోచిస్తున్నాం. అంతేగానే మీకు దమ్ము లేదు 175 నుంచి లేక మీరు పోయారు ఏది 175 నుంచో పెడతాం పెద్ద కష్టమా? ఇవాళ అట్లా కదండి, ఇవాళ రాజకీయ చైతన్యం విపరీతంగా ఉంది ప్రజల్లో. ఎవరికి బీఫార్మ్ ఇచ్చేయమంటారు ఏరా? ఏం కాదు కదా, అది కాదు కదా ఈయన ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు ఆ 175 కింద నుంచి మన చర్చలో చెప్పినట్టు కొంతమంది పెద్దలు అసలు ఆ 175కి రేపు నీకు దొరుకుతారో లేదు చూసుకోండి. ఇప్పుడు నీకు దొరికే పరిస్థితి లేదు, సింగిల్గా సింహం సింగిల్ సింహం సింగిల్ అన్నాడు, సింగిల్గా మిగిలిపోయినట్టున్నాడు పరిస్థితి. అక్కడ ఆ సింగిలా అయిపోయినట్టుంది ఇప్పుడు పార్టీ పరిస్థితి. అది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏదో వచ్చారు కదండి. ఒక ప్రెస్టేషన్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళారండి ఆయన. ఇవాళ ఆయన మొక్క కవళికలు చూసినా ఆయన హావభావాలు చూసినా కానీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా ఈ 175 ఏమైందండి, వైనాట్ 175 మరాట్లు రావట్లేదు ఈ మధ్యన చూడండి. రెండు మూడు సభల నుంచి చూడండి, అంతకుముందు పెద్ద వైనాట్ అన్నాడు, ఇక్కడ నాట మిగిలింది. ఇక్కడ ఆ పోయిపోయింది, ఓన్లీ నాట అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అదే మేము ఇప్పటికైనా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఈ పిచ్చి ప్రేలాపంలో నీ యొక్క పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి విఘ్నులందరూ కూడా తెలుసుకున్నారు, నీ పరిస్థితి ఏంటి, నీ పోకడేంటి అనేది. కేవలం సంపాదించుకోవడం అనేది తప్పితే నీకు రెండో పని లేదు. అసలు వయసైపోయిందని చంద్రబాబుని లేకపోతే షూటింగులు తప్ప పెళ్లిళ్ళు తప్ప పవన్ కళ్యాణ్కి వేరే పని ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే జనం ఇదవుతారు అనుకుంటున్నారు. కానీ పరదాలు కట్టుకుని జనంలోకి వెళ్ళేది లేకపోతే హెలికాప్టర్లు వెళ్తున్న కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆఫీసే వ్యవహారాలు. షూటింగ్ మధ్యన అంటున్నాడు, షూటింగ్ మధ్యన వస్తేనే ఈయన పరిస్థితి ఈ రకం గందరగోళం అవుతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు మనిషి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసలు రెగ్యులర్ గా రోడ్డు మీద వారాహి బయలుదేరితే నీ పరిస్థితి ఏంటి అది ఒకసారి తెలుసుకోమండి. అది కూడా వారాహి కూడా పసుపు రంగు వేసి చంద్రబాబుకి ఇచ్చేసాడేమో ఈ ప్యాకేజ్ ఇస్తారని. వీళ్ళు మళ్ళీ ప్యాకేజ్ ఇస్తారని మొదలెట్టారు మొత్తం వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వరకు. సరే, వాళ్ళు ఏంటంటే ఎక్కడ జనసేన కార్యకర్తలు వచ్చి మమ్మల్ని కొడితే మళ్ళా మాకు ఒక సింపతి వస్తుంది అనే ఒక పిచ్చి ఆలోచనతో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాం మేము. లేదంటే అంటే ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు ఉదాహరణించాడు నాలుగో ప్రసన్నండి, నేను ప్యాకేజ్ ఇస్తారంటున్నాను, నేను ఎక్కడ నా సెంటర్లో ఉంటాను రాండి అంటాడు. అరే అసలు ఆ మాట అన్నప్పుడే సగం చచ్చిపోయావు నువ్వు, సగం చచ్చిపోయినట్టు లెక్క మాకు. ఇంకా ఇంకా నిన్ను వచ్చి మేము కొట్టేదంటే ఇంకా నిన్ను కొట్టాలనా? నువ్వు చూసావా, నీ అబ్బ చూసాడా చచ్చిపోయినా పెద్ద అనకూడదు. ఎవరు చూశాడు ప్యాకేజ్ తీసుకున్నట్టానంట వీళ్ళు చెప్తారు. ఎవరు చూశాడు వీళ్ళు సందులో, ఎవడు సంకలం చూసారు వీళ్ళు? అసలు వీళ్ళకి మాట్లాడటానికి వీళ్ళకి మమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళ దగ్గర మాటలు లేవు సార్. మాట్లాడితే ఈ బిడ్డను కానీ తల్లి ఎక్కడ పెట్టావు?
సరే ఓకే ఎవరు ఉద్దేశపూర్వకంగా తల్లెక్కిపోయింది ఒక్క నిమిషం సార్ వెంకటేశ్వరరావు ఒక్క నిమిషం ఎవరు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన పార్టీని గాని టార్గెట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళ